ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం. మీకు ఒక విషయం చెప్పాలి. మన కామన్ మ్యాన్ వాయిస్ సంబంధించి, మనం ఈ పత్రికా సమీక్షకు సంబంధించి అనేక ప్రయోగాలు చేస్తున్నాం, మీరు కూడా చూస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఈరోజు డిజిటల్ పద్ధతిలో చేయాలని చెప్పి ప్రయత్నం చేశాము. ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీరే చెప్పాలి. తర్వాత ఈ మన ఛానల్ కి సహకరించడానికి మా సత్యమణి, మా సహచరిని ప్రధానంగా సహకారం అందిస్తుంది. అందులో భాగంగా ఈ సహకారం అంతా కూడా సత్యశ్రీ గారు దగ్గరుండి నాకు వీడియో తీయడం కానీ, అదేవిధంగా ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా అడుగడుగున సహకరిస్తూ వస్తుంది. కాబట్టి నా యొక్క ఈ ప్రయత్నానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ, మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం. ఆంధ్రజ్యోతి ఉగ్రగోదావరి పేరుతో ఇది ఇచ్చింది ప్రధానంగా. ఆ తర్వాత అభివృద్ధి జనకర్షకం అని మరో హెడ్డింగ్. ఆ తర్వాత నేడు అసెంబ్లీకి మొక్కుబడి అని చెప్పేసి ఇంకొక శీర్షిక. జగనన్న అసెంబ్లీకి వాళ్ళ టీం అంతా కూడా వస్తుంది, అయితే మధ్యాహ్నానికి దొబ్బేస్తారు అని చెప్పేసి వార్త కథనం. ఎందుకంటే వాళ్ళకి రేపు ధర్నా ఢిల్లీలో ఉంది, అందుకోసం వాళ్ళు వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఐటీ ఉద్యోగులకు 14 గంటల షాకు, అది ప్రధానమైంది. మళ్ళీ పాత మండలాలకే అని మరో హెడ్డింగ్ ఉంది. ఆ తర్వాత రెడ్ బుక్తో అరాచకం అంటూ సాక్షి ఇచ్చిన కథనం. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు. ఇంకొక విషయం, ప్రధానమైన వార్తల్లో అమెరికా అధ్యక్ష రేస్లో నుండి మన జో బైడెన్ తప్పుకుంటా ఉన్నాను అని ఆయనే పర్సనల్గా చెప్పారు. దీనికి అంత కారణం ఈ మధ్యకాలంలో జరిగిన డిబేట్, చర్చలు జరుగుతాయి కదా, దాంట్లో చాలా ఆయన యొక్క ఇది నైపుణ్యాన్ని ప్రకటించలే, అంటే నైపుణ్యాన్ని ప్రదర్శించలేదు. ఆ ఫలితంగా ప్రజల్లో కూడా ఆ మొత్తం ఆయనకి ఓటింగ్ శాతం పడిపోతున్నట్లు వార్తలు వస్తుండడంతో డెమోక్రటిక్ పార్టీ వెంటనే మార్పు చేయాలని కూడా ఆలోచిస్తా ఉంది. దీంతో ఆయనే ముందుకొచ్చి నేను తప్పుకుంటానని చెప్పి జో బైడెన్ చెప్పేశారు. దాంతో మేడం కమలా హారిస్ గారికి అవకాశం వచ్చింది. కమలా హారిస్ ఈ అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతారు. ఆ తర్వాత ముంపులో పలు గ్రామాలు అని చెప్పి ప్రజాశక్తి వార్త ఇచ్చింది, మనం చూడొచ్చు. ఇది ప్రధానంగా అక్కడ ముందే అనుకున్నట్టుగాని ఆ 7 మండలాల్లో ప్రధానంగా ఇబ్బంది ఉంది. పోలవరం దగ్గర తర్వాత శ్రీశైలానికి భారీ వరద నీరు వస్తుందంట. ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇక్కడ మన అసెంబ్లీలో ప్రధానంగా ఈ గత ప్రభుత్వం నిర్వాహకం వీటి గురించే మాట్లాడబోతున్నట్లు, వాళ్ళు చేసిన అవినీతి, భూములు, ఈ శ్వేతపత్రాల మీద చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలం ప్రకటించారు దాదాపు 5-6 శ్వేతపత్రాలు, వీటిని ప్రధానంగా చర్చించబోతున్నట్టు, దాదాపు 5 రోజులు జరగబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఇది ప్రధానమైన వార్త దీంట్లో. ఆ తర్వాత ఉద్యోగాలు ఉత్తమ అంటే అని చెప్పి ప్రజాశక్తిలో ఇంకొక వార్త కథనం. దీంట్లో ఏమంటే నెల్లూరులో అదాని ఫోర్టుకు సంబంధించి, కృష్ణపట్నం ఫోర్టుకు సంబంధించి మొత్తం మన భూములు దాదాపు అవన్నీ కూడా అప్పగించారు, 1000 ఎకరాలు ఆ కారు చౌకగా. దానికి సంబంధించి మనకేమో ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, ఉండే ఉద్యోగాలు పీకేసీ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పరావడం జరిగింది. కాబట్టి ఇవి ప్రధానమైన వార్తలుగా ఉన్నాయి. ఇక అసలు లోతుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. పత్రిక ఒక్కొక్క పత్రిక చూస్తూ వస్తాం. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో వార్తలు మనం చూసామంటే ధవళేశ్వర వద్ద ఉధృత ప్రవాహం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం, భద్రాచలం వద్ద ఇప్పటికే తొలి హెచ్చరిక జారీ, చింతూరు వద్ద జాతీయ రహదారిపై వరద, తెలంగాణ ఒడిశా ఛత్తీస్గఢ్కు నిలిచిన రాకపోకలు, 8,18,000 క్యూసిక్ల నీళ్లు దిగువకు విడుదల, ఘాట్ల స్థానాలకు వెళ్లకుండా నియంత్రణ, ఇవి ప్రధానమైన వార్తలు. కోనసీమ జిల్లాలో నేడు విలీన మండలాల్లో నేడు రేపు బడులకు సెలవులు,
ఉధృతంగా శబరి, చింతూరు, మారేడుపల్లి ఘాట్ బంద్ ఇవి ప్రధానంగా మనకు కనబడుతుంది. ఆ ప్రాంతం అంతా చాలా సీరియస్గానే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ చర్యలు ఏమని, మొదటి చర్యగా ఆడ స్కూల్ అంతా కూడా బంద్ చేసేసారు. కాబట్టి మనం అక్కడ గోదావరి చాలా సీరియస్గా ప్రవహిస్తుంది. అదేవిధంగా మన జాతీయ ప్రాజెక్టు సంబంధించి చాలా ఆ ప్రాంతం ముంపు ప్రాంతాలంతా కూడా చాలా ఇబ్బందిని ఎదుర్కొంటా ఉందనేది కనబడుతుంది. ఇప్పటికే చర్యలు, ప్రతి సంవత్సరం ఈ టైంలో వర్షాలు వస్తుందని, వరదలు పారుతాయని తెలుసు పాలకులకి. ఇంతకుముందు ఉండే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఉండే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇంతకుముందే పరిపాలించారు కాబట్టి. ఈ పాటికే దీని మీద తగు చర్యలు తీసుకొని ఉండాలా. అదేవిధంగా అక్కడ ఈ ప్రాంతం 7 మండలాలకు సంబంధించిన వాళ్ళని అక్కడి నుండి వాళ్ళకి పరిహారం ఇచ్చి వెంటనే తరలించి ఉండాలి. ఆ పనులు చేయని కారణంగా మళ్ళీ పాపం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని ఇది కరెక్ట్ కనబడుతూ ఉంది. ఆ తర్వాత కృష్ణమ్మ కృష్ణ నది కూడా చాలా సీరియస్గా ప్రవహిస్తుంది. ఆల్మట్టి నుంచి భారీ ప్రవాహం, శ్రీశైలానికి 80,000 క్యూసెక్లు, తుంగభద్రకు చూడొచ్చు 112,101 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇట్లా మొత్తం రాయలసీమ ఆయకట్టు రైతులకు కొంత ఆశ ఎందుకంటే అక్కడ నుండి రాయలసీమకి నీళ్లు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు తెలుగు గంగ నీళ్లు ఈ దారిలోనే ప్రవహిస్తుంది కాబట్టి అది మనకి బాగా ఉపయోగపడుతుందని ఒక ఆశ ఉంది. ఎందుకంటే అది నిండిపోయి వస్తే మనకు ఉపయోగం కాబట్టి. ఆ కరువు తీరా వాన పడిందని రాష్ట్రంలో 50% అధిక వర్షపాతం, ఖరీఫ్లో వరి, వాణిజ్య పంటలకు మేలు. వాస్తవంగా అయితే వర్షాలేమో చాలా సీరియస్గానే పడింది. పడినా కానీ ఇంకా దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరగలేదనేది మనకు కనబడుతుంది. రైతులు కూడా ఇంకా వ్యవసాయం సరిగా 50% కూడా మొదలు పెట్టలేదని చెప్పుకొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ వార్త ప్రధానంగా చూసినప్పుడు మనం సాక్షి పేపర్కి సంబంధించి రెడ్ బుక్తో అరాచకం, ఇదే రాజ్యాంగం, అదే రాజ్యాంగం, అదే రీతిలో రాష్ట్రంలో పాలన, అధపాతాళానికి దిగజారిన శాంతి భద్రతలు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఫిర్యాదు, హోర్డింగ్లు పెట్టి మరీ ప్రోత్సహిస్తున్న రాష్ట్ర మంత్రి, ఎంపీల నుంచి సామాన్యుల వరకు రక్షణ లేని దుస్థితి, నెల రోజుల్లోనే 36 హత్యలు, 300 పైగా హత్యాయత్నాలు, యథేచ్ఛగా దాడులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు విధ్వంసం, వైఎస్ఆర్సీపీని అణచివేసే కుట్ర, బీభత్స కాండ, రాజ్యాంగ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యం, కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. అందుకోసం ఈరోజు ఇది రెడ్ బుక్ కాదు, ఇది బ్లాక్ బుక్. రక్త పేర్లు పారిస్తున్న టీడీపీ శ్రేణులు, హత్యలు, దాడులతో రాష్ట్రం కళ్ళలో సినిమా ముందుంది అంటున్న బెదిరింపులు, కనీసం శాంతి భద్రతను సమీక్షించని సీఎం చంద్రబాబు. అంటే ఇప్పటి వరకు రకరకాల సమీక్షలు చేస్తున్నారు, ఈ సమీక్ష కూడా చేయాలి కదా అన్నట్టుగా. ఈ శాంతి భద్రతల విషయం చాలా సీరియస్గా ఉందనేది వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రం వాళ్ళ దృష్టిలో చాలా అల్లకల్లోలంగా, చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా లెక్క. వాస్తవంగా కూడా ఇబ్బంది ఉంది. అయితే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల కదా ఇదంతా వచ్చింది. దాన్ని ఆత్మవిమర్శ మాత్రం చేసుకోవడం లేదు, అది సమస్య. ఆత్మవిమర్శ చేసుకొని మేము పొరపాటు చేసాము, అదే పొరపాటు మీరు చేస్తే ఎట్లా అన్నట్టుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. జరిగిందంతా కూడా అసలు శ్వేతపత్రం వీళ్ళు ప్రకటించాలి, వైసీపీ ప్రకటించి ఏమంటే తన పాలన 5 ఏళ్ల పాలనకి వాళ్ళే ప్రకటించుకోవాలి. అట్లా ప్రకటించుకొని చేస్తే ఆత్మవిమర్శ సరైనదిగా ఉంటుంది. తను చేసిన తప్పులంతా కూడా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడంలా, ఏ లెక్క చూపించడానికి మాత్రం వేలు కనబడుతుంది. ఈ 4 వేలు తన పక్క ఉందనేది చూడటంలే. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు, ఈ మన మొదట అనుకునిందే ఈ 4 నెలలకు ఓటన్ అకౌంట్ హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు పూర్తి బడ్జెట్ మంగళం. హత్యా రాజకీయాలపై సర్కారు నిలదీయనున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎమ్మెల్యేలంతా ఈరోజు మధ్యాహ్నం దాకే ఉండేటట్టున్నారు. అది ఎట్లా నిలేస్తారో మనం చూడాలి. నిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆలోచిస్తే మంచిది. వీళ్ళు కొట్లాడుకుంటే మాత్రం చాలా నష్టం మళ్ళీ జరుగుతుంది. ఏదో 1-2 మాటలతో సరిపూస్తే పర్లేదు, రోజంతా ఇదే కాలయాపన చేస్తే మాత్రం నష్టం అవుతుంది కదా. రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, వీటి గురించి మాట్లాడితే మంచిది.
తర్వాత విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రతిపాదన విధానం విధించాల్సిందే అని చెప్పేసి అఖిలపక్షం నిన్న ఢిల్లీలో జరిగింది. దాని మీద మన అందరు ఎంపీలు కోరుకునింది వేరే, ఎందుకంటే అందరు ఎంపీలు మన ప్రత్యేక హోదా మీద డిమాండ్ చేశారు వీళ్ళు కూడా. ఆ తర్వాత ఈ ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధానమైన డిమాండ్గా వీళ్ళు ముందుకు వచ్చారు. దీంట్లో మాత్రం ఆ విషయాన్ని రాష్ట్రపతి హోదా మన ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడలేదు. అదేవిధంగా మిగతా మాట్లాడినట్టు రాయల వాస్తవంగా చర్చకు వచ్చింది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా విభజన హామీలు, ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి రక్షణ, పోలవరం సంబంధించి నిధులు, అమరావతికి సంబంధించి నిధులు, వీటన్నింటినీ కూడా రాబట్టాలి అని చెప్పేసి టీడీపీ వైసీపీ అన్నీ కూడా ఉమ్మడిగానే అడిగాయి ఆ విషయంలో. అయితే ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేసేది ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మిగతా అంతా కూడా మామూలుగా మనం మిగతా పత్రికల్లో చూసిందే, పోటెత్తున్న గోదావరి, ఈ విషయాలంతా ఉన్నాయి. మళ్ళీ ప్రజాశక్తిలో మనం కానీ చూసినామంటే అతర ప్రజాశక్తిలో మనం అనుకున్నట్టుగానే ముంపులో పలు గ్రామాలని చెప్పి అనుకున్నాం. ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, పోలవరం వెళ్లిన గ్రామాలు ప్రజలు అవస్థలు, బాధితులకు సిపిఎం పరామర్శ, ఇతర రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు, ఇతర రాష్ట్రాలు కూడా పోయే పరిస్థితి లేదు, మొత్తం మీద అక్కడంతా కూడా పెద్ద ప్రవాహం ప్రవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో వెంటనే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది వేగంగా. ఆ తర్వాత అఖిలపక్ష పెట్టెలో ప్రత్యేక హోదా ఊరు, ఏపీ నుంచి వైసీపీ డిమాండ్, టీడీపీ మౌనం, దేశం తీరులో కాంగ్రెస్ విస్మయం, బీహార్ కోసం ఎన్డీఏ భాగస్వామి జేడీయూ, ఆర్జేడి, ఎల్జేపీ పట్టు, ఒడిశాలో కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. కలబెట్టిన బిజెడి నేటి నుంచి వాడి వేడిగా పార్లమెంటు. ఇప్పుడు మనం ఈ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అసలు నోరు మెదపడం లేదు అని విమర్శలు వస్తున్నాయి. నిన్న వైఎస్ఆర్సిపి గట్టిగా అడిగింది, అదేవిధంగా బీహార్ ఎన్డీఏ భాగస్వామి గారి జేడీయూ, ఆర్జేడి, ఆ తర్వాత బీజేడీ వీళ్ళంతా కూడా గట్టిగా ప్రత్యేక హోదా మాకు కావాలని అడగతా ఉంటే, మన రాష్ట్రం నుండి వైఎస్ఆర్సిపి ఎంపీలు అడగతా ఉంటే మన తెలుగుదేశం ఎంపీలు మాత్రం గమ్మున ఉండిపోయినారు. ఎట్లా ఉంటే ఎట్లా, కనీసం గొంతు కలిపితే మంచిది కదా, కాబట్టి అట్లా గొంతు కలపకపోవడం మంచిది మంచిది కాదు. ఎందుకంటే మనకి రావాల్సిన నిధులు మామూలుగా రాకపోవచ్చు, ఎంతైనా వచ్చేస్తుందని చెప్పి భ్రమలు ఉంటే కష్టము. మనకి ఇచ్చిన హామీ, ప్రత్యేకమైన హామీ, మన విభజన హామీల్లో నెంబర్ వన్ హామీ ప్రత్యేక హోదా. పదేళ్ళు దాని చెప్పిన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. అది ఇప్పటివరకు అదే పనిగా తాచారం చేస్తూ వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఇదే పనిచేసింది, తాచారం నోరు మెదపకుండా ఉండింది. ఇప్పుడు తెలుగుదేశం అవకాశం ఉండి దీన్ని సాధించలేక మాట్లాడలేక ఉండడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలన్నా నోరు తెరస్తారని చూద్దాం. కాబట్టి ఈ మన ఇతర పక్షాలు కూడా ఇప్పుడు సిపిఐ సిపిఎం వీళ్ళు కూడా డిమాండ్ చేస్తా వస్తుంటారు, వెంటనే నోరు తెరిచి మాట్లాడండి పార్లమెంట్లో మన ఎంపీలకి, మన తెలుగుదేశం పార్టీ ఎంపీలకి చెప్పుకొచ్చినారు. కాబట్టి అక్కడన్నా కొంత సపోర్ట్ చేస్తారేమో చూద్దాం. ఆ తర్వాత రాష్ట్ర హక్కుల కోసం నిలబడాలి అని చెప్పి సిపిఎం ప్రత్యేకంగా చెప్పింది. టీడీపీ ఎంపీలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హితవు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అసెంబ్లీలో అన్ని చర్చించాలని సూచించారు. ఈ విషయం గుర్తుంచుకోండి ఎంపీలారా, ఈ విషయాన్ని సీరియస్గా చర్చించేటట్టు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఉద్యోగాలు ఉత్తమాటే, ముందే చెప్పాం కదా అదానీ గ్రూప్ చేసిన నిర్వాహకం, దీనివల్ల చాలా ప్రమాదం వచ్చింది. పరిశ్రమలన్నీ కూడా ఆ ఏరియాలో మూత పడుతున్నాయి. వీళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగ్గొట్టి చేస్తున్నారు అదానీ గ్రూపు. అక్కడ కృష్ణవరం ఫోర్ట్ని ధ్వంసం చేసే పద్ధతుల్లో వ్యవహారం జరుగుతుందనేది వీళ్ళు చెప్పుకొచ్చినారు. కాబట్టి ఇంకా లోతుల్లోకి పెడితే ఇంకా చాలా విషయాలు వస్తుంది. చిల్లకూర మండలం కమ్మిలపట్నంలో సర్వే నెంబర్ 138 150
ఇట్లా ఈ భూములు అంతా దాదాపు 6,800 ఎకరాలు ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చింది. అవన్నీ కూడా వాడుకుంటూ వీళ్ళు వేరే వాటికి ఉపయోగించుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటారు ప్రభుత్వ భూమిని అనేది విమర్శ వచ్చింది. కాబట్టి మొదట అనుకున్నట్టు జో బైడెన్ తప్పుకుంటా ఉన్నారు, కమలా హారిస్ గారికి అవకాశం వస్తుంది, చూడాలి. ఇది ప్రధానమైన వార్తలుగా ఉంది. కాబట్టి ఈరోజు మీరు మన ప్రయత్నం ఎట్లా ఉందో తెలియజేయండి. ఇంకేదన్నా మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మంచి మనస్తత్వం చేసుకుని సహకరించాల్సిందిగా మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి.